అంటే కొంచెం సెల్ఫ్ వేసుకోవాలి కదా నా పిల్లల గురించి. తప్పదు, ఎవరు సెల్ఫ్ వాళ్ళు వేసుకున్నారు ఇక్కడ, మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా. ఏదో గుర్తు రావక్కర్లేదు, నేను సీరియస్గా అంటున్నా. నియారిగా మై స్వీటెస్ట్ కిడ్. ఎంత స్వీటెస్ట్ అంటే, ఇలాంటి చిన్నపిల్లప్పుడు ఒక 3 ఏళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత అమ్మ నేను ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేది వాళ్ళ అమ్మ వంటింటికి వెళ్ళాక సైలెంట్గా వచ్చింది, నేను ఇక్కడే పడుకుంటాననేది. సరే అమ్మ, మరి మీ అమ్మ తన్నేసి బయటికి పంపుతుంది కదా, అమ్మ చూడకుండా దాచిపెట్టానేది. అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపల దాక్కునేది, అప్పుడు ఇంత ఉండేది కదా, ఇంతే ఉండేది. దాక్కొని పడుకొని పద్మ వచ్చేది, ఎక్కడుందని ఏ దాన్ని తెలుసు పడుకుంది, పద్మ లేదు పద్మ ఇక్కడ అని చెప్పాడు ఇలాగేదో. సో ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయ్యింది. ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు, ఎంత గొప్పగా ఎదుగుతారనేది మన సుమ నా తెలిసినంత వరకు. సుమ కామెడీగా మాట్లాడుతుంది, సరదాగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు సుమాని కామెడీగా తీసుకోను. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత అయినా డెఫినెట్గా సుమ ఒక లెజెండరీ యాంకర్, లెజెండరీ హోస్ట్. సుమ చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు, సుమ ఎక్కువ ఏమన్నా కానీ సుమ స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది. నేను చూసింది సుమ ఉందా పర్లేదు కొంచెంసేపు మనకి టైం పాస్ అవుతుంది అని అలా ఉంది. సుమ జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకముందే సుమ ఇండస్ట్రీకి వచ్చింది, సుమ జబర్దస్త్కి రాకుండా చాలామందిని కాపాడింది. అంత గొప్ప అంటే ఆడవాళ్ళలో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు కూడా అందలేదు. సుమాను చూసిన తర్వాత అమ్మ తక్కువళ్ళు కాదురా బాబు. అలాగా ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్, ఎవడు కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ఆకండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్, ద వరల్డ్ ఈజ్ యువర్స్. ఈ ప్రపంచం మగవాళ్ళది ఒక్కడదే కాదు, ఆడపిల్లలది కూడా, మీది కూడా. అలాగే ఆడపిల్లలు కూడా ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి. అమ్మో వాడికి వెళ్తే ఆయన ఏమంటారు, లేదు సార్ ఎవడి కోసం ఎవడు భయపడక్కర్లా. ఇవాళ యువర్ ఆల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇవాళ అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది. ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడత పెట్టి లోపల పెడతాం, తాట తీస్తాం. డోంట్ వరీ, అమ్మాయిలు పాపలు మీరంతా చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి. నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్గా ఉండే క్యారెక్టర్లు కాదు, డైరెక్టర్లు అవ్వాలి, కెమెరామెన్లు అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి. ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఇదిగో ఈ మగ బ్యాచ్ని అందరిని కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా వచ్చి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.